డీజీపీ గారు శ్రీ అనురాగ్ శర్మ గారికి, మిత్రులు, హైదరాబాద్ సిటీ మహానగర కమిషనర్ గారు మహేందర్ రెడ్డి గారు, మిత్రులు వికే సింగ్ గారు, హైదరాబాద్ సిటీ పోలీస్ ఉన్నతాధికారులు, యంత్రాంగము, మీడియా నుంచి విచ్చేసిన మిత్రులకి, పోలీస్ మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ఒక పండుగ లాంటి దినం మనకి, ముఖ్యంగా పోలీస్ శాఖలో ముందు నుంచి ఒక చాలా ఒక విషయం ఉన్నతాధికారులకి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఒక మేకులాగా ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సైంటిఫిక్ లైన్స్ మీద, సైంటిఫిక్ టెంపర్తోని ఇన్వెస్టిగేషన్ చేయాలని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఎంత అభిలాష ఉన్నా, ఎంత చేయాలనుకున్నా వాళ్ళకి తోడ్పడని కొన్ని ఎక్విప్మెంట్ కానీ ఎక్స్పర్టీస్ కానీ అందుబాటులో లేనప్పుడు క్రైమ్ నుంచి క్రిమినల్కి పోవాల్సిన పరిశోధన, నేర పరిశోధన చాలాసార్లు క్రిమినల్ నుంచి క్రైమ్కి వెళ్ళే పరిస్థితులు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సైంటిఫిక్ లైన్స్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటే, బేసికలీ దీని బెనిఫిట్ కానీ, దీని ఉపయోగం కానీ, దీని లాభం కానీ కేవలం సిటిజన్స్కి మాత్రమే వస్తుంది. ఈ విధంగా సైంటిఫిక్ లైన్స్లో ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు త్వరగా ఇన్వెస్టిగేషన్ నేర పరిశోధన కావడమే కాకుండా అక్యురసీతో కరెక్ట్ నేరస్తులను పట్టుకోవడానికి కూడా పోలీస్ యంత్రాంగానికి ఈ సదుపాయాలన్నీ ఉపయోగపడతాయి. సో మళ్ళీ మనం ఒకసారి హైదరాబాద్ సిటీ మహానగరం యొక్క సిటిజన్ అందరికీ మనం ఈ మంచి చక్కటి ఈ సైంటిఫిక్ లైన్స్లో ఏర్పాటు చేసిన ఈ పోలీసింగ్ వాతావరణంలో మళ్ళీ ఒకసారి ఆహ్వానిస్తూ, సేఫ్ సిటీ, సెక్యూర్ సిటీ వాళ్ళకి అందిస్తూ మనందరం పోలీస్ యంత్రాంగం నుంచి కంకణం కట్టుకున్నాం కాబట్టి మంచి సేవలు అందించడానికి చక్కటి అవకాశం మళ్ళీ కూడా వచ్చిందని నేను మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.